హ్యాపీ బర్త్డే సినిమా ఎలా ఉంది? ఈ సినిమా నాకు నచ్చాలి అని ఎంత అనుకున్నానో మీకు తెలియదండి. ఫీమేల్ లీడ్ డైరెక్టర్ మత్తు వదలరా సినిమా చూసాను, నాకు బాగా నచ్చింది. అరే బార్బీలకు ఏ సినిమాలు నచ్చుతాయరా అంటారు కదా, మత్తు వదలరా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. బాగా అనిపించింది, చాలా బాగా తీశారు మూవీ, కొత్తగా ఉంది, ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే బాగుంది ఈ సినిమా, ఇంకా బాగుంటుంది. హ్యాపీ బర్త్డే ఇట్స్ అనుకునేదిలే, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఎలా ఉందంటే ఒక సైడ్ ఏమో నీకు ఏం నచ్చదా అని ప్రతిదీ అంటావు, కానీ సినిమాలట తగలడ్డాయి నన్ను ఏం చేయమంటారు. దిస్ మూవీ ఇస్ పక్కా కమర్షియల్ ఆన్ స్టెరాయిడ్స్. స్టెరాయిడ్స్ అంటే గుర్తుకొచ్చింది, ఇది వీడియో కోసం కాదు. నాకు లైట్గా తలనొప్పి ఉంటుంది ఇవాళ, లైట్గా సినిమా చూశాను. ఇప్పుడు వేసుకోవాలి తప్పదు, అంటే ముందే వేసుకోవచ్చు, ఊరికే కెమెరా ముందు వేసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి, కానీ ఇదైతే వేసుకోవాలి, నాట్ ఫర్ ద వీడియో సేక్, ఫర్ ద మూవీ సేక్. ఒకటి కాదు రెండు వేసుకున్నా, మొదలు పెడదాం. ఏం చెప్పాలి, ఇంకా ఈ మూవీ రివ్యూలు చేస్తే ఏమైనా కొంచెం రెవెన్యూ వస్తుంది, కొంచెం సైడ్ ఇన్కమ్ ఉంటుంది అనుకున్నా కానీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అండి. ఇలాంటి సినిమాలు ఇంకో రెండు మూడు చూశానంటే అమ్మా ఎందుకురా యూట్యూబ్ పెట్టినావు, ఎందుకురా నీకు. ఆనెస్ట్లీ అండి, ఇఫ్ నాట్ ఫర్ ద యూట్యూబ్, నేను ఎవరిని డిగ్రేడ్ చేయాలి డిమీన్ చేయాలని కాదు, కానీ పక్కా కమర్షియల్ ఈ సినిమా చూసేవాడిని కాదండి. ఓటీటీలో వచ్చాక మెల్లగా ఎప్పుడూ అలా మీకోసం మీకోసం నేను తూట్లు పడిపించుకుంటున్నా లోపల. సో ప్లీజ్ కన్సిడర్ లైకింగ్ షేరింగ్ సబ్స్క్రైబింగ్ దిస్ ఛానల్. ఇంకా చాలా వీడియోస్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మన సినిమా లోపలికి డెప్త్లో వెళ్ళిపోదామండి. వాట్ వెంట్ రాంగ్ అన్నట్టు చాలా వీడియోస్ చెప్తున్నా, అతివృష్టి, అనావృష్టి, ముష్టి కామెడీ. ఓకే ఇట్స్ టూ డీప్, బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఇస్ ఎక్కువ మంది కామెడీని తీసుకొస్తే ఏదేదో చేసేస్తే కామెడీ రాదు, దానికి కొంచెం పెట్టి రాసి నువ్వు ఆ ఫ్రేమ్వర్క్ చేయాలి. ఈ సినిమాలో అయితే ఎవ్రీబడీస్ వేస్టెడ్ అండి, 100 క్యారెక్టర్లు. మా మౌలి టాక్స్ వేస్టెడ్, జబర్దస్త్ కాస్ట్ వేస్టెడ్, సత్య గారిని కొంచెం పర్లేదు అనిపించింది వాడడం, మిగతా వాళ్ళందరూ జీరో, జీరో అంటే జీరో వేస్టెడ్ కామెడీ. కామెడీ మొత్తం ఏమో అండి, ఈ కామెడీ బాగా నచ్చింది పండింది అంటే ఇంకా నా మైండ్ సెట్ మార్చుకోవాలి, నేను మారాలి. ఇంకా నాకు అప్పుడప్పుడు అదే డౌట్ వస్తుంది, సినిమా రివర్స్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు నా థాట్ అంతా అంతే ఉంది, అరే నీకు ఏ సినిమాలు నచ్చట్లేదా, ఈ సినిమా కనుక జనాలకు నచ్చి నీకు నచ్చలేదంటే ఇంకా నువ్వు వదిలేశారా భయ్, నీతో కాని పని ఇది. నాకైతే అదే నచ్చింది, నా క్వైట్ ఆనెస్ట్లీ నాకు కొంచెం మీరు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే ఐ ఫీల్ హ్యాపీ. లేదు సినిమా చాలా బాగుంది నువ్వే ఫ్రూట్ రా అన్నారంటే మాత్రం నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. సో బేసిక్లీ బ్రెయిన్ లేని కామెడీ బాగుంటాయండి చాలా. అప్పట్లో ఈ సినిమా చూస్తున్నా కూడా గుర్తుకొచ్చింది, గో గోవా గాన్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది, కొంచెం ఇలానే ఫన్గా కోకీగా సీరియస్ మ్యాటర్ నడుస్తుంటే కానీ మొత్తం ఫన్ కామెడీ కామెడీ కామెడీ. సో ఆ సినిమాలో ఏంటంటే ఒక స్టోరీ ఉంది, అట్లా అంతా బిగబట్టి ఒకటి ఉంది. నీకు స్టోరీ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనుకుందాం, ఆ ఫ్రేమ్వర్క్లో 100 అటు ఇటు తిప్పు, కానీ యాజ్ లాంగ్ యాజ్ ఆ ఫ్రేమ్వర్క్లో ఉంది, ఒక ప్రాపర్ ఫ్రేమ్వర్క్ ఉంది అంటే ఏం కాదు. ఈ సినిమాలో అంతా చిందర్ వందర గందరగోళంలాగా ఉంది. ఎట్ ద సేమ్ టైం కామెడీ కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కామెడీ సీన్స్ ఎలా ఉంటాయంటే డ్రాయర్ తెరువు అంటే ఓ డ్రాయరా అని చెప్పి, ఇది ఓ కామెడీ అండి. ఇన్నేళ్ళు ఇంత అయినాక కూడా ఇఫ్ యూ సీ దిస్ జబర్దస్త్ కామెడీ యుల్ ఫీల్ లాట్ బెటర్ అండి, నాకైతే అది అనిపించింది. ఇంకోటి సత్య గారిది మ్యాక్స్ పెయిన్ అని, ఓకే గేమ్ రిఫరెన్స్, ఇలా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఆలోచిస్తున్నా శాశాంక్ రిడెంప్షన్ అని చెప్పి, శశాంక్ రిడెంప్షన్ చాలా బాగున్నాయి కొన్ని క్రియేటివ్, బట్ దానివల్ల జవన్కి ఓకే బాగుంది, చూసి బాగుంది అనుకుంటాం. స్టోరీలో డెప్త్ రాదు, కామెడీ రాదు, ఏదో ఉందంటే ఉందండి, ఐ లైక్ దోస్, కాదనట్లుగా అదొక్కటే సరిపోదు అని చెప్తున్నా. ఇంకా మ్యాక్స్ పెయిన్ క్యారెక్టర్ సత్య గారిది, సత్య గారు కరెక్ట్గా వాడితే మత్తు వదలరా, కానీ వేరే సినిమాల్లో అసలు ఊపు ఊపేస్తారు కామెడీ, ఎంత ట్రై చేసినా ఇక్కడ అస్సలు పండట్లేదండి. ఆ కళ్ళద్దాలు కానీ ఆ మెల్లి ఎందుకు ఏనంటే ఏదో కార్డు తీస్తారు ప్రతి 5 నిమిషాలకి, చెప్పిందే చెప్పి రొట్ట మ్యాక్స్ ల్యాగ్ ఉంటుంది కొన్ని సీన్స్. మీకు ఎట్లా అంటే సినిమా ఓపెన్ అయింది, ఓపెనింగ్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అరే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఏం ల్యాగ్ రా, కొయ్యండి రా, ఎడిట్ చేయండి రా. ఆ ల్యాగ్ చూసి ఫస్ట్ అయితే నాకు కొంచెం హోప్ఫుల్ అనిపించింది, అరే ఎంతే ఉంటుంది. మత్తు వదలరా కూడా కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, ఇట్ విల్ పికప్ అని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇంకోటి చెప్తా, పోలీస్ ఉంటాడు షరీఫ్, టైగర్ ష్రాఫ్ దిశా పటాని అంట, అది అక్కడ ఏం కామెడీ ఉంది రా భయ్, నువ్వు ఏం ప్లాన్ చే, దట్స్ నాట్ మై ప్లేస్. ఇలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు జబర్దస్త్ సీను, ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు పెట్టారు రా అయ్యా, నువ్వు ఏం కామెడీ ట్రై చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ రోహిణి గారు ఉంటారు, రోహిణి వాళ్ళ సీరియల్ యాక్టర్స్ ఐడియా ఉంది, బుల్లెట్ తగిలింది హస్బెండ్కి చావడం, ఏదో సీరియల్ రిఫరెన్స్, ఎన్నిసార్లు అదే రిఫరెన్సు, ఓ 10 సార్లు చెప్తే కామెడీ అయిపోతే. ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఫోటో ఉంది, అది నోట్స్ మీద ఉంది, అంతే, దట్స్ ఆల్. అది జస్ట్ అలా పెట్టడం, దానికి ఏం కామెడీ జనరేట్ అయింది, ఏముంది, ఎందుకు ఏదో పెట్టడం పెట్టడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినిమా స్టార్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు, ఎందుకంటే లేటెస్ట్ ఈవెంట్స్ ఏవేవి జరుగుతున్నాయో అలాంటి వాటి గురించి కానీ, మీమ్స్ కానీ
కానీ మనం ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేస్తానండి, నేను యూట్యూబ్ వీడియో మీమ్స్ ఎలా పెడతాను, అలా కొన్ని మీమ్స్ అటు ఇటు పెట్టారు బాగానే, ఓకే సినిమాకి ఏదో అలా వర్కౌట్ అయ్యింది అనుకుందాం కానీ ఇలా 100 మంది ఇప్పుడు మౌలీ టాక్స్, ఇలా వేరే వేరే క్యారెక్టర్స్ అంటే సోషల్ మీడియాలో ఇంకొక అతన్ని తీసుకొచ్చి పెట్టారు ఇది చెప్తా, ఆయన కామెడీ ప్లస్ వైవహర్ష కామెడీ ఈజ్ ఏం లేదండి, సింపుల్గా ఇతను ఈజ్ ట్రైన్ టు గెట్ ఇన్ టు అ బార్, సో వైవహర్ష ఏమో ఆపుతున్నాడు బార్కి రాకూడదు ఈ రూల్స్ ఉంటే, సినిమా మొత్తం వీళ్ళది అసలు ఎందుకు పెట్టారు, వై అసలు అది కామెడీగా ఉందా, మీకు నచ్చిందా అది కింద రాయండి. ఇంకోటి ఈ మధ్య నేను చూస్తున్నాను, ఓకే ఐ నో 69 రెఫరెన్స్ ఓకే యూ గో డౌన్ అని ఇచ్చే దారు ఓకే అందరు తెలిసింది అది పెద్ద అవును అనుకున్నది పెద్ద కామెడీ, ఈ 69 రిఫరెన్స్ చాలామంది ఏదో కూల్ థింగ్ అనుకుంటారు కానీ ఎన్నిసార్లు ఈ సినిమాలో ఏడబడతాడు 69 ఏంది ఇప్పుడు కామెడీ వచ్చిందా అందరూ, ఏం వచ్చిందో నాకు అర్థం కాదు, హోటల్ పేరు 69, రూమ్ నెంబర్ 69, పని చేయడానికి శాలరీ ఎంత 69, ఎందుకు ఈ అది మీకు ఏం చెప్తానంటే ఇది పెట్టడం తప్పు అనట్లేదు, దీనివల్ల ఏం కామెడీ జనరేట్ అవుతుందో నాకు రావట్లేదా మీకు వస్తుందా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో క్యారెక్టరైజేషన్ ఉంది ఇప్పుడు కామెడీ ఎలా ఉంటుందో చెప్తున్నా, ఇప్పుడు వీడియో కాల్ వస్తుంది ఏడుపులు పెడబబ్బులు ఈజ్ ద కామెడీ సీన్ అంటే ఇప్పుడు మీకు చూస్తే క్లారిటీ వస్తుంది, వీడియో కాల్ వస్తుంది వీడియో కాల్లో ముగ్గురు ఏడుస్తూ ఉంటారు అన్నయ్య అన్నయ్య అని, అది కామెడీయా లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F2లో ఫిట్స్ కామెడీ అంటే అది ఎక్కిన వాళ్ళకి ఇది ఎక్కుద్దేమో, నాకైతే అస్సలు అస సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా ఇన్కాహరెంట్ నాన్ సెన్స్ అండి, నాకైతే అలా అనిపించింది. ఐ వుడ్ వాచ్ పక్కా కమర్షియల్ అగైన్ ఓవర్ దిస్ ఫిల్మ్, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎలా అంటే ఇప్పుడు సేమ్ థింగ్ ట్రైన్ టు బి టూ స్మార్ట్ చెప్పే పక్కా కమర్షియల్ అండ్ స్టెరాయిడ్స్ అనిపించింది నాకైతే, ఎందుకు ఇది బ్యాక్ఫైర్ అయిద్దేమో నా మీద అనిపిస్తుంది, బట్ ఓకే నాకైతే ఇది అనిపించింది ఆనెస్ట్గా చెప్తున్నాను, ఏదైతే అదైంది. సరే ఇంకా పాజిటివ్స్ ఏమీ లేవా అంటే లేవు, ఓకే ఆలోచించు. లావణ్య త్రిపాఠి గారు అండి, ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి గారు చాలా బాగా స్కోప్ ఉండింది, చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా హిట్ అయితే తనకి చాలా బాగుంటుంది, చాలా బాగుండేది, ఐ వాంట్ ఏమో అండి తనే చాలా బాగా చేశారు, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ యాక్టింగ్ చాలా ఫన్ కానీ డైలాగ్స్ కానీ మధ్యలో కొంచెం చిరు గారి డ్యాన్స్ స్టెప్ కానీ చాలా బాగా చేశారండి, ఇంత ఇంత చేయగలుగుతారా అని చెప్పి మీకే అనిపిస్తుంది. అదే దాని విజువల్లీ చాలా బాగుండింది, చాలా అంటే చాలా బాగా చేశారు విజువల్స్ అండ్ అంతేనండి, అంతే ఇంకా బాగుంది ఏదన్నా అంటే ఇంకా అంతే, అదర్ దాన్ దట్ ఏమో అండి ఏదో అనుకుని వెళ్ళాము, చాలా నచ్చాలి నచ్చాలని వెళ్ళాము, ఓకే ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. సో ఇదండి మన రివ్యూ, నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చకపోతే మాత్రం కింద రాయండి, ఐ ఆల్సో బి అప్సెట్ బట్ ఇట్స్ ఓకే, బెటర్ టు హ్యావ్ ఫీడ్బ్యాక్, నేనన్నా నేను నేర్చుకోవాలి కదా మీ దగ్గర, వాళ్ళు ఎలాగో వినట్లేదు మనమన్నా ఎన్నో, అలాగే నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, పిచ్ మీటింగ్స్ చాలా ఉన్నాయి రాబోతున్నాయి, సో మీరు ఎంకరేజ్ చేసినంతవరకు నేను చెల్లరైపోతూనే ఉంటాను, సో చూసినట్టు బాల్ పిచ్ మీటింగ్స్ కలదా మళ్ళీ వచ్చేవారం, థ్యాంక్ యూ.